జావియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్ఎల్ఆర్ఐ చాలామందికి తెలియకపోవచ్చు కాకపోతే మన ఐఐటి స్థాయి మేనేజ్మెంట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అనమాట ఎక్స్ఎల్ఆర్ఐ అంటే జేవియర్ లేబర్ రిలేషన్ ఇన్స్టిట్యూట్ సో వీళ్ళు ఏం చేస్తారంటే స్కిల్ డెవలప్మెంట్స్ కోర్సులు నేర్పించి అందులోనే ఉపాధి కూడా ఆల్మోస్ట్ అవకాశాలు కూడా చూపించి ఈ స్టాండర్డ్స్ వేరు దీని గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా కూడా ఇంకా మాట్లాడుకోవడానికి బోల్దాంట్ ఉంటుంది సో అలాంటి ఇన్స్టిట్యూట్ అనమాట ఇది అయితే దీని గురించి ఎందుకు ఇప్పుడు మనకి టాపిక్ అంటే ఇది యాక్చువల్లీ నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచే ఉంది జంషెడ్పూర్లో అటువైపు మంచి సూపర్ హిట్ ఇన్స్టిట్యూట్ అక్కడ నుంచి మహామహులు వచ్చారు ప్రతిభావంతులు అన్న అయిన వాళ్ళు డాక్టరేట్లు బోల్డ్ అంతమంది అక్కడ ఉత్తీర్ణత సాధిస్తే అసలు ఇంకా అది ఆస్కార్ అవార్డు గెలిచినంత గొప్ప ఇంకా చెప్పాలంటే మన సినిమా లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలి అంటే అలాంటి వాళ్ళు మన అమరావతిలో ఓ యాభై ఎకరాల విస్తీర్ణంలో రెండు వందల యాభై కోట్ల పెట్టుబడితో అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ పెడదామని వస్తే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళతో ఒక డీల్ ఓకే అయిపోయింది వాళ్ళు కూడా రావడానికి రెడీగా ఉన్నారు ఇదిగో వస్తున్నామని సుట్ కేసులు చదువుకున్న తర్వాత ప్రభుత్వం మారిపోయింది సో ఇప్పుడు ఏమైంది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదేదో గత ప్రభుత్వం చేపట్టింది దీన్ని మూసేయండి అన్నాడు అయ్యో సారీ అండి ఇది అసలు యాక్చువల్లీ చెప్పే అవకాశం కూడా ఇలా గత ప్రభుత్వం చేసేవాడిని మేము మూసేయాలి అదే రూలు అలాగే ఇది కూడా మూసేయండి అసలు మీరు మీకు పర్మిషన్ లేదు ఏం లేదు మీరు రావాల్సిన అవసరం లేదు పోండి సో అలా ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూట్ ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇన్స్టిట్యూట్ రాకుండా దూరం అయిపోయింది కానీ ఇప్పుడు ఏం జరిగింది అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం చూసి ఎక్స్ఎల్ఆర్ఐ ప్రతినిధులు సంప్రదించగా చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పగా సిఆర్డిఏ వాళ్ళు కూడా ఓ యాభై ఎకరాల స్థలం వీళ్ళ కోసం కేటాయించగా రెండు వందల యాభై కోట్ల పెట్టుబడితో వీళ్ళు ఆంధ్రప్రదేశ్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకి చాలామందికి ఒంగోలు నుంచి మొదలు పెడితే వాళ్ళంతా చిత్తూరు తిరుపతి వీళ్ళందరూ ఏం చేస్తారంటే చెన్నై వెళ్ళి జాబులు చేసుకుంటారు అదే మళ్ళీ ఈ రాయలసీమ అంతా బెంగళూరుకి వెళ్ళదు మనకు తెలిసిన విషయమే అది కూడా అలాగే ఇంకా ఇటు ఈ విజయవాడ నుంచి సూర్యాపేట ఈ టైప్ గుంటూరు వీళ్ళందరూ కూడా హైదరాబాద్కి వచ్చేస్తారు ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు వై బికాస్ అక్కడ ఉపాధి అవకాశాలు కూడా చాలా తక్కువ లేవు అలాగే ఇలా మంచి మంచి ఇన్స్టిట్యూట్లు కూడా అరుదు అందుకని చెప్పేసి వీళ్ళు అక్కడ పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారు అంటే మన యువతకి ఇక్కడే కోచింగ్ ఇచ్చి ఇక్కడే ఉపాధి అవకాశాలు కూడా కల్పించి ఉంటే ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటారు కదా తద్వారా మన రాష్ట్రమే కదా డెవలప్ అయ్యేది అని చెప్పేసి ఆయన ఆలోచించి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వగా ఆల్మోస్ట్ అమరావతికి వీళ్ళు ఒకే చెప్పడం జరిగింది ఇక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు త్వరలో అమరావతిలో ఎక్కడో వీళ్ళు ఒక యాభై ఎకరాల భూమిలో అద్భుతమైన ఇన్స్టిట్యూట్ అనేది తెరుస్తారు అక్కడ నుంచి బయటకు వచ్చే ప్రతిభావంతులు మాత్రం ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ల కంటే కూడా తెలివైన వాళ్ళే ఉంటారని చెప్పుకోవచ్చు నిజం అంటే అక్కడ కోచింగ్ అలా ఉంటుంది బేసికలీ చెప్పాలి అంటే సో మంచి మంచి ప్రతిభావంతులు వస్తారు అండ్ వాళ్ళు వచ్చేలోపు ఆల్రెడీ ఇంకా కొత్త కొత్త పరిశ్రమలు వస్తూ ఉంటాయి కొత్తగా ఐటీ హబ్ ఇక్కడే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అన్ని ఉద్యోగ అవకాశాలు సొంత రాష్ట్రంలో ఊర్లోనే వీళ్ళు పొందే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్